हाय फ्रेंड्स वेलकम बैक टू कोटेश्वरी व्लॉग एंटीदन चूस्तुन्नारंडी बॉटिल अदे मन माजा बॉटिल तीसुकोनी एम चेसानंटे ఒక మ్యాచ్ స్టిక్ తీసుకొని దాన్ని చిన్న హోల్ చేశానండి. మ్యాచ్ స్టిక్ కాకపోయినా దప్ప అంటే నీడిల్ లాంటిది ఉంటుంది కదా, పెద్ద నీడిల్ ఉంటే దాంతో హోల్ పెట్టుకోవచ్చు. హోల్ పెట్టుకున్న తర్వాత మనం ఆ హోల్ని ఫింగర్తో క్లోజ్ చేసి వాటరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మనము బాటిల్కి క్యాప్ టైట్గా పెట్టాలండి. క్యాప్ టైట్గా పెట్టిన తర్వాత మనము ఈ హోల్ని తీసేయాలి. చూడండి వాటర్ అనేవి రావు. తర్వాత మనం బాటిల్ క్యాప్ని కానీ కొంచెం లూజ్ చేస్తే వాటర్ చూడండి ఎలా ఫాల్ అవుతున్నాయి, అలా ఫాల్ అవుతుంది. ఇలా వాటర్ని ఇలా ఉంచుకొని మనం ఈ వర్షాకాలంలో చిన్నపిల్లలు బయటకు పోయి తడవకుండా అలాగే తడిలో నడవకుండా వాళ్ళకి హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బాటిల్లో వాటర్ పెట్టి ఒక గ్లాస్ పెడితే ఇలా వాళ్ళు క్యాప్ లూజ్ చేసుకొని వాటర్ పట్టుకొని తాగుతారు. దీనివల్ల ఇదన్నీ యూజ్ అంటే ఇలా ఎలా వస్తుంది అనుకుంటున్నారా, క్యాప్ అనేది లూజ్ చేయడం వల్ల ఎయిర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. అంటే చూడండి ఎయిర్ అనేది పోనప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది ఆగిపోతుంది. సో ఇది మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇంకోటి మనము వేరే బాటిల్ వేస్ట్ బాటిల్ అంటే వాడేసిన బాటిల్ని సాఫ్ట్కి కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న దాంట్లో మనము స్పూన్స్ అలాగే ఫోక్స్ ఉంచుకొని కిచెన్ రూమ్లో మనము నెయిల్ కొట్టుకొని ఉంచుకోవచ్చు. లేకపోతే కిచెన్ బలమైన ఒక్కొక్క సైడ్కి పెట్టుకోవచ్చు. సిజర్స్ అంటే పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి, అలాగే ఇందాక కట్ చేసిన ఇంకొక హాఫ్ ఉంది కదండి బాటిల్, ఆ హాఫ్ బాటిల్ని ఇలా వీ షేప్లో కట్ చేస్తున్నాను. చూడండి ఇలా వీ షేప్లో కట్ చేస్తున్నాను అంటే ఒక డిజైన్ లాగా వస్తుందండి. ఇలా కట్ చేసుకొని మనము ఇందాక హాఫ్ బాటిల్ ఉంది కదా దానిలో పెట్టేసుకొని వాటర్ పోసుకున్నాను. అలా వాటర్ పోసుకున్న తర్వాత మనం న్యాచురల్ ఫ్లవర్స్ అంటే మనకి మన చుట్టుపక్కల ఉంటాయి కదా ఫ్లవర్స్, అవి తీసుకొచ్చేసి ఫ్లవర్ వాజ్ లాగా తయారు చేశానండి. ఇలా ఫ్లవర్ వాజ్ అంటే మన చుట్టుపక్కల ఉన్న ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి నాచుపూలు అలాగే మందారం పూలతో నేను ఫ్లవర్ని ఫ్లవర్ వాజ్ తయారు చేశాను. దీన్ని మనము హాల్లో బయట టేబుల్ మీద పెట్టుకుందా చాలా అందంగా ఉంటుంది. తర్వాత మనము పైన తీసేసుకొని కింద వాటర్ రోజు మార్చుకోవచ్చు, ఏ రోజు కా రోజు ఫ్లవర్స్ మార్చుకోవచ్చు. ఇది చూడండి మనము ఇంతకుముందు కిరోసిన్ పోసుకోవడానికి అంటే బాటిల్ యొక్క నెక్ని ఈ నెక్ని ఇలా కట్ చేశానండి. ఇలా కట్ చేసినాము అంటే వేరే బాటిల్స్లో ఇంతకుముందు కిరోసిన్ పోసుకోవడానికి లేకపోతే సన్నగా ఉన్న మూత అంటే బాటిల్ వాటర్ పోసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే బబుల్స్ ఉంటాయి కదండి, ఆ బబుల్స్లో కూడా పైప్ అంటే పంపుల దగ్గరికి అలా వెళ్ళినప్పుడు ఇలా దీన్ని ఫనల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి ఇక్కడ నేను అంటే బాటిల్స్ యొక్క క్యాప్, ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఆయిల్ బాటిల్స్ వస్తున్నాయి కదండి, వాటి యొక్క క్యాప్స్ కానీ లేకపోతే మాజా అలాగే స్ప్రైట్ ఈ బాటిల్ క్యాప్స్ తీసుకున్నాను. ఇలా చూడండి ఇలా కట్ చేసుకొని నీట్గా వాటిని అంటే ముడుచుకొని ఉంటుంది కదండి బాటిల్, అలా నీట్గా బాగా ప్రెస్ చేసుకొని బాగా ఒక ఫ్లవర్లా వచ్చేటట్లు చేసుకోవాలి. ఇలా చేసుకున్న క్యాప్కి కొంచెం కాటన్ తీసుకున్నాను. కాటన్ తీసుకొని మధ్యలో కొంచెం ఫెవికాల్ వేసాను. కాటన్కి కొంచెం రెడ్ కలర్ కానీ రెడ్ కలర్ లేకుంటే కుంకుమైనా సరే కొంచెం దాని మీద అద్దుకోవాలి. బాగా రెడ్ కలర్గా కాటన్ వచ్చేటట్టు చేసుకొని ఈ ఫెవికాల్ మధ్యలో ఉంచుకొని అది అంటించాలి. చూడండి ఒక ఫ్లవర్ లాగా బాగా కనిపిస్తుంది కదా. చూడండి ఈ క్యాప్స్ అన్నీ కూడా నేను అలాగే తయారు చేశాను. ఫోర్ ఎల్లో అలాగే రెడ్ వైట్ మీ ఇష్టం వచ్చిన క్యాప్స్ అండి, బ్లూ కలర్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం. నేను ఈ త్రీ కలర్స్ తీసుకొని చేశాను. అలాగే నెక్స్ట్ వేస్ట్ పేపర్ అంటే మా పాప డ్రాయింగ్ పేపర్ అండి ఇది. ఈ డ్రాయింగ్ పేపర్ తీసుకొని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం స్పీడ్ పెంచామంటే ఫోల్డ్ చేసేటప్పుడు లావుగా వచ్చేస్తుంది అన్నమాట. అలా స్టిక్ లావుగా ఉంటే బాగోదండి. అందుకని నేనేం చేశానంటే చిన్నగా చాలా స్లోగా చేసుకున్నాను. ఇలా స్లోగా చేసుకొని లాస్ట్లో కొంచెం గమ్ పెట్టి దాన్ని స్టిక్ చేశాను. ఇలా అతికించుకొని చూడండి అలా నీట్గా అంటే ఇంకొంచెం పక్కన కూడా ఉంటే దాన్ని కూడా అంటించేసాను. ఇలా అంటించుకొని సేపు అలా కొంచెం ఆరనిపాలి. ఆరిన తర్వాత మనం క్రేయాన్ తీసుకొని, నేను బ్లూ కలర్ క్రేయాన్ తీసుకున్నాను, ఆ క్రేయాన్ని బాగా నీట్గా కలర్గా పెట్టాను.
ఇక్కడ పేపర్ బదులు మనము స్ట్రాస్ కూడా తీసుకోవచ్చు స్ట్రాస్ తీసుకొని మీ ఇష్టం వచ్చిన కలర్స్ టూ కలర్స్ తీసుకోవాలి స్ట్రాస్ చూడండి ఇలా ఎయిట్ స్ట్రాస్ తీసుకొని చేసుకోవచ్చు నేను పేపర్ స్కెచ్ చేశానండి ఓకేనా ఇలా టూ కలర్స్ తీసుకొని ఈ వీటిని నీట్గా చూడండి ఒకే డిస్టెన్స్ వచ్చేటట్టుగా అమర్చుకోవాలి ఇలా కింద కింద పెట్టుకొని ఫ్లోర్ మీద నీట్గా అలా చేసుకొని వాటి మీద అడ్డంగా అడ్డంగా బ్లూ కలర్ పేపర్ స్టిక్స్ని పెట్టుకున్నాను ఇలా అడ్డం నిలువుగా నీట్గా అంటే ఒకే లెవెల్ వచ్చేటట్లు చూసుకోవాలి ఒకటి పెద్దది ఒకటి కొంచెం చిన్నది అంటే కొంచెం నీట్గా ఉండదండి అలా మనం చూసుకొని నీట్గా మనం గమ్ కొంచెం వేసుకుంటూ చూడండి అలా పేపర్ స్టిక్ కానీ బ్లూ గమ్ కానీ వేసుకొని నీట్గా అంటించుకొని కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి ఇలా ఫోర్ స్టిక్స్ కూడా ఏం చేయాలి గమ్ పెట్టుకొని ఆ గమ్ పెట్టుకునేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అలానే అంటించేశారనుకోండి చూడండి అక్కడ ఒకటి వంకరపోయింది అలా వంకపోతుందండి అలా వంకరపోయింది అనుకోండి బయట నుంచి వచ్చిన వాళ్ళు చూస్తే బాగోదన్నమాట అదే నీట్గా వంకపోకుండా స్ట్రైట్గా ఉందనుకోండి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది చూసారు కదా ఇలా నీట్గా మనము ఏం చేయాలి స్టిక్ చేసుకోవాలి తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్లవర్స్ వీటికి బ్యాక్ సైడ్ గ్లూ కానీ లేకపోతే ఫెవికాల్ కానీ వేసుకొని అలా స్టిక్స్ మీద జాగ్రత్తగా అందించుకోవాలండి మనం బాగా ఎక్కువగా బ్రష్ చేసామనుకోండి అవి ఏమవుతాయి కణిగిపోయినట్లు తయారవుతాయి అందుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాగే మనకి కోల్గేట్ పేస్ట్ బాక్స్ ఉంటుంది కదండి డబ్బా ఆ డబ్బాని మధ్యలోకి కట్ చేసుకొని చూడండి ఆ విధంగా కార్నర్స్లో అందించుకోవాలి నేను మిడిల్లో అంటే సోప్ బాక్స్ కూడా పెట్టుకున్నానండి కోల్గేట్ బాక్స్ అంటే సోప్ బాక్స్ అంటే కొంచెం ఎక్కువ థింగ్స్ ఏమైనా పడతాయని చెప్పేసి పెట్టుకున్నాను అది మీ ఇష్టము సో తర్వాత నేను ఇంకో పేపర్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకుంది ఎందుకంటే మనము వాల్కి హ్యాంగ్ చేయాలి కదండి నెయిల్ కొట్టి నెయిల్కి హ్యాంగ్ చేసేటప్పుడు ఎందుకంటే అది హ్యాంగ్ చేసుకోవడానికి మనం ఏదైనా పెట్టుకోవాలి కదా ఇక్కడ క్లాత్ అయినా తీసుకోవచ్చు అండి పేపర్ ఏం కాదు క్లాత్ అయినా తీసుకోవచ్చు ఫ్రాక్స్ ఉంటాయి కదా ఎంత సైజ్ కట్టడానికి అలాంటివి ఏదైనా అంటే డిజైన్గా ఉండదైనా సరే మనం ఇలా పెట్టుకోవచ్చు నేను కాకపోతే నేను పేపర్తోనే తీసుకున్నాను ఇలా మనం బాగా నీట్గా స్టిక్ చేసుకొని కొంచెంసేపు ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే వెంటనే స్టిక్ చేసిన వెంటనే మనం కానీ తగిలించామనుకోండి బాల్కి అది కాస్త ఏమవుతుందంటే సాగిపోయినట్లు తయారవుతుందండి కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేయాలి అలా కొంచెంసేపు ఆరించాక ఇలా వాల్ డెకరేట్ చేసుకోవాలి చూడండి ఎంత అందంగా ఉందో ఇలా డెకరేట్ చేసుకొని మనము అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ లేకపోతే పెన్స్ కానీ మీ ఇష్టం అవి వేసుకొని డెకరేట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మరొక వీడియోతో మేము